విశాఖ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామంటున్న జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మల్లికార్జునతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అంతా దాదాపు పూర్తయింది. చూడొచ్చు, ఒక రోజు ముందు నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా ఇప్పటి నుంచే, సో ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించేయడం ప్రస్తుంది. పిన్ టు పిన్ ప్రతిదీ చెక్ చేస్తున్నారు వచ్చే వాళ్ళకి. సో బ్రీత్ ఎనలైజర్లు కూడా రేపు పెడుతున్నారు. సో ఖచ్చితంగా మెటల్ డిటెక్టర్స్ పెడుతున్నారు. మొబైల్స్ అనేవి ఎవరివి లోపలికి అనుమతించామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మల్లికార్జున గారు ఉన్నారు సార్, చెప్పండి. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక మనకు మొత్తం ఇక్కడ ఏ యూనివర్సిటీలో మొత్తం టోటల్గా 6 బిల్డింగ్స్లో 21 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ మనం 253 కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ 1087 ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేస్తున్నాము. అలాగే మనకు అందరికీ కూడా ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ అయిపోయింది. ఈరోజు సెకండ్ రౌండ్ ట్రైనింగ్ ఇక్కడ మళ్ళీ కౌంటింగ్ సెంటర్లో కూడా ఇప్పుడు ఫినిష్ చేయడం జరిగింది ఆల్మోస్ట్. దీని అందరికీ కూడా మనకి ఐడి కార్డ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే కౌంటింగ్ ఏజ్ సంబంధించి ఫామ్ 18లో ఎవరైతే ఆల్రెడీ మనకి ఇచ్చారో బై 31st ఆఫ్ లాస్ట్ మంత్ వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల గ్యాడ్జెట్స్ సంబంధించి ఎవరివి అంటే ఒక ఆర్వో తప్పితే మెయిన్ ఎవరివి అది అలౌ చేయరు, ఎవరివి అలౌ చేస్తారు, అసలు ఎవరిని సిబ్బంది కానీ పోలీస్ కానీ ఎవరివి అలౌ చేస్తారు, ఎవరివి అలౌ చేయరు? అదేనండి, మనకు బేసిక్గా ఫస్ట్ మనకు 3 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆటో టైర్లో మనకి నిలబడి ఉన్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఫిస్కింగ్ చేస్తారు. అలాగే ఇక్కడే మనకు అన్ని కటైల్ చేస్తారు. సో కేవలం మనం లోపలికి వెళ్తే సెల్ ఫోన్లు మనకు కేవలం డిఈఓ, రిటర్నింగ్ ఆఫీసరు, తర్వాత అబ్జర్వరు, తర్వాత ETPBS లింక్ అయి ఉన్న అధికారి ఎవరైతే ఉందో ఆ లిస్ట్ ఇచ్చాం పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆ అధికారి మాత్రమే ఈజ్ ఎలిజిబుల్ టు క్యారీ ది సెల్ ఫోన్ ఇన్సైడ్. సో అవంతా హార్డ్లీ చూసుకుంటే మీకు వాళ్ళంతా నెంబర్ ఎంత కలిపి మ్యాక్సిమం ఒక 50 మందికి మించి ఉండరు వాళ్ళందరూ కలిపి కూడా అన్ని కలిపి. ఎస్, సో ఆ విధంగా ఈ సెటప్ సెల్ ఫోన్లు కానీ ఎటువంటి గ్యాజెట్స్ లోపలికి అలవచ్చాం. అలాగే సెకండ్ టైర్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉంది. మీకు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు ఎక్కడైతే గేట్ ఆఫ్ ద బిల్డింగ్ ఉందో, లేదంటే ఐ మీన్ ది ద పోర్టికో, అది ఇట్ విల్ బికమ్ ద సెకండ్ టైర్. సో అక్కడ సెకండ్ టైర్లో ఇట్స్ మ్యాన్ బై స్పెషల్ పోలీస్. మనకి వాళ్ళు అగైన్ ఆర్మ్డ్ గార్డ్స్ అంతా ఉంటారు. దెన్ డైరెక్ట్లీ అట్ ద డోర్ ఆఫ్ ది కౌంటింగ్ హాల్ ఏదైతే ఉందో అది మనకు జనరల్గా 3rd టైర్ అండి. అక్కడ మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు గార్డ్ చేస్తారు. సో మనకి ఆల్రెడీ ఒకసారి ఎంటర్ కాగానే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా మళ్ళీ చివరి వరకు కౌంటింగ్ అయ్యే వరకు లోపల ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కానీ పెయిడ్ లంచ్ ఇవన్నీ కూడా మన లోకల్ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా పొరపాటున బయటకు వచ్చి సిబ్బంది కానీ బయట సిబ్బంది కానీ లేకపోతే కౌంటింగ్లో పాల్గొన్న ఏజెంట్లు కానీ బయటకు వస్తే మళ్ళీ లోపలికి అనుమతిస్తామా అనుమతించమా? అనుమతించమండి. వాళ్ళకి రిలీవర్ సిస్టమ్ లేదు, రీప్లేస్మెంట్ లేదు. సో ఓన్లీ ఒక ఏమంటారు ఒక క్యాండిడేట్ కానీ ఆయన తరపున ఎలక్షన్ ఏజెంట్కి మాత్రమే వాళ్ళు ఒకవేళ ఏదైనా 2-3 కాన్స్టిట్యూన్సీలు పోటీ చేసి ఉండొచ్చు, లేదంటే పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. సో అదర్వైజ్ తప్ప నుంచి ఇంకెవరికి కూడా ఒకసారి లోపలికి వస్తే రీప్లేస్మెంట్ కానీ రిలీవ్ కానీ లేరు. జిల్లా ఎన్నికల అధికారి ప్రధానంగా చెప్పింది. సో రేపు ఉదయం 6 గంటలకల్లా ప్రారంభమవుతుంది. సో రాత్రి 26 రౌండ్లు హైయెస్ట్ భీమిలీ వరకు ఉన్నాయనేది ప్రధానంగా చెప్తున్నటువంటి కనిపిస్తుంది. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజల్ స్టబ్లాష్తో నాయుడు.